జిలేబీ బాబా పాపం పండింది భక్తి ముసుగులో అరాచకాలకు పాల్పడిన జిలేబీ బాబా దోషిగా తేలాడు టీ20 క్రికెట్ మ్యాచ్ లో రఫ్ వాడించిన జోగిందర్ కడక్ డీసీపీగా బురుడి బాబాను కటకటాల బాట పట్టించాడు తాంత్రిక పూజల ముసుగులో మరో రేపిస్ట్ ముసుగు తొలగింది 14 ఏళ్ల ఖైదు ఖరారైంది एवड़ी शोकिल्ला मीटर बुरुडी बाबते मैटर मत्तु गम्मत्तु चित्रम चिरुनव्वुतो एदुरोच्ची चेतुलेत्ति दीविंची भक्तुलने प्रेमिस्तुंटे भक्ति मुसुगुलो दगुल्बाजी बाबालु दगा सन्नासुलु ఎవడేషం వాడిదే ఎవరి కుతంత్రం వారిదే నొక్కుడు బాబా తొక్కుడు బాబా కురుకుడు బాబా నిక్కరు బాబా లిక్కరు బాబా ఇలా ఒక్కొక్కడిది ఒక్కో స్టైల్ తొండముదిరి ఊసరువెల్లైనట్టు శిష్యులు భక్తులు పెరిగితే ఈ సత్య సన్నాసులు బరితెగింపు భాగవతానికి అడ్డు అదుపు ఉండదు గెటప్లు వేరైనా ఇట్టంటోళ్ళు కామన్ మినిమం దగా పాయింట్ మాత్రం ఒకటే అదే నమ్మినోళ్లను నట్టిట్టా ముంచడం ఆపై ఇదిగో ఇట్టంటి యదవేషాలు కెవ్వు కేకను మించిన కొవ్వు కేక పాత్రలు కల్పితమే కానీ రియల్ గా ఇంతకన్నా దారుణాలు ఘోరాలకు పాల్పడే 420 బాబా గాళ్ళు ఎందరో మొన్నటికి మొన్న డేరా బాబా ఆరాచకాలు ఆశ్రమంలో అత్యాచారాలు అఘాయిత్యాల పరం సంచలనం రేపాయి అయితే పాపం పండి డేరా గాడి బేఇజ్జత్ కథలు బయటపడ్డాయి ఆడి బతుకు జైలు పాలైంది లేటెస్ట్ గా హర్యానాలో మరో కొవ్వు కేక అదేంది సామి కొవ్వు కేక అని జిలేబీలు చూపిస్తున్నారేంటి అని అవక్కయ్యారా హర్యానాలో తాజా కల్నాయక్ ఇదిగో ఈ జిలేబీ వాల కట్టు బొట్టు కటౌట్స్ వస్తే ఇక చెప్పాల్సింది ఏముంది మీ గెస్ కరెక్టే ఇతను కూడా ఓ బాబానే ఈ వేషం కట్టక ముందు హర్యానాలో ఫతేహాబాద్ లో జిలేబీలు అమ్మేవాడు సడన్ గా అదృశ్యమయ్యాడు కట్ చేస్తే 2 ఏళ్ల తర్వాత తిరిగొచ్చి బాగెటప్ తో దందా శురూ చేశాడు హిమాలయాలకు వెళ్లి తాంత్రిక విద్యలు నేర్చుకున్నా అంటూ టామ్ టామ్ చేసుకున్నాడు కొన్ని గారడీలతో జనాన్ని ఆకట్టుకున్నాడు గాలి దూలి దయ్యం భూతాలను తరిమేయడమే కాకుండా ఎట్టాంటి సమస్యకైనా పరిష్కారం చూపించే బాబాగా తనను తాను ప్రమోట్ చేసుకున్నాడు జిలేబీ బాబాగా ఫేమస్ అయ్యాడు దిష్టి చేతబడి వంటి మూఢనమ్మకాలను నమ్మే మహిళలు జిలేబీ బాబా దగ్గరకు క్యూ కట్టారు భక్తితో వచ్చే వాళ్ళ భయాలను సమస్యలను ఆసరాగా చేసుకుని వీడేం చేశాడంటే నాట్ ఓన్లీ టచింగ్స్ వీడు డేరా బాబా కన్నా డబుల్ డేంజర్ 120 మంది మహిళలపై అఘాయిత్యానికి తెగబడ్డాడు తమ సమస్య చెప్పుకుందామని వచ్చిన మహిళలకు మత్తు మంది ఇచ్చి వారిపై అఘాయిత్యానికి పాల్పడేవాడు తన నిర్వాకాన్ని వీడియో తీసి సదరు బాధితులను బ్లాక్మెయిల్ చేసేవాడు వీడో 420 అని తెలియని ఒక వ్యక్తి జిలేబీ బాబాకు వీరభక్తుడిలా మారిపోయాడు అతని భార్యపై కూడా అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఈ జిలేబీగాడు ఆమె కొంచెం ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించింది దర్యాప్తులో జిలేబీ బాబా నీచ్ కమీనే పర్వాలన్నీ వెలుగుచూశాయి ఆశ్రమంలో సోదాలు నిర్వహిస్తే 120 మంది మహిళల వీడియోలు దొరికాయి మత్తు మందుల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు కామాతురానం నా భయం నా లజ్జ ఆ మాటకు వీడే నిదర్శనం మహిళల్ని యువతుల్ని కాదు చివరకు మైనర్లపై కూడా అఘాయిత్యానికి పాల్పడ్డాడు పోక్సో చట్టం కింద కేసు నమోదైంది 120 మంది మహిళలపై రేపుకు తెగబడి వీడియోలతో బ్లాక్ మెయిలింగ్ పాల్పడిన కేసులో పక్క ఆధారాలను సేకరించారు పోలీసులు ఫతేహాబాద్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు జిలేబీ బాబాను దోషిగా తేల్చడం సహా 14 ఏళ్ల జైలు శిక్ష జరిమానా విధించింది తాంత్రిక పూజల ముసుగులో నీచ్ కమీనే నిర్వాకాలకు తెగబడిన గలీజ్ జిలేబీ బాబా కథ కటకటాలకు చేరింది గలీజ్ పనులు చేస్తున్న ఈ జిలేబీ బాబా అసలు పేరు అమర్వీర్ ఏదైతేనే మొత్తానికి పాపం పండింది 14 ఏళ్లు జైలు శిక్ష పడింది ఈ ఖల్నాయక్ను కటకటాల బాట పట్టించడంలో రియల్ హీరో ఎవరో తెలుసా మన మాజీ క్రికెటర్ ఇప్పుడు డీసీపీగా ఉన్న జోగేందర్ జిలేబీ బాబా గలీజ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది డీసీపీ జోగేందర్ ఈ కేసును టేకప్ చేశారు పక్క ఆధారాలతో జిలేబీని దోషిగా నిలిపారు ఆయన హ్యాట్స్ ఆఫ్ టు జోగేందర్ అంటుంది ఇండియా ఇకపోతే భక్తి తప్పు కాదు ఎవరు విశ్వాసాలు వాళ్లవే కానీ ఆధ్యాత్మిక ముసుగులో అరాచకాలకు పాల్పడే ఇలాంటి దగుల్బాజీగాళ్ళు ఉంటారు వీళ్లను నమ్మితే ఆకాశాన్ని అరచేతిలో పెడతా అంటూ నేలనాకిస్తారు ఏదైతేనే ఇలాంటి వాళ్ళని నమ్మితే చివరకు మిగిలేది మోసమే సో మై డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ జర భద్రంగా ఉండండి బీ కేర్ఫుల్ గా ఉండండి తస్మాత్ జాగ్రత్త